తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. పదేళ్లు పాలించిన తమపై నెపన్నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. 2014 ముందు కాంగ్రెస్ పాలన ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా ప్రతి గ్రామానికి నీళ్లిచ్చిన ఘనత తమదన్నారు. మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దోస్తామంటే కుదరదు అధ్యక్ష, బరాబర్ చెప్తాం. ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు, సాగునీటికి దిక్కు లేదు, కరెంటు అనేది అడ్రస్సే లేదు. ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి, మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప, మీరున్న టైంలో గన్ సెంటర్లు ఉన్నాయి, మీరున్న టైంలో అసలు నీళ్ళు యాడ్లేవండి. ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు 70-80% నీళ్ళు ఇచ్చారు. మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వరకు చెప్తాను, నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను, చివరి గోండుగూడెల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు 43,000 కోట్ల రూపాయలంతా ఖర్చు పెట్టారు. ఏడాది ఒక్క గ్రామంలో నీళ్ళు వస్తున్నాయండి. ఇప్పటికి కూడా ఐటీడీ నీళ్ళే తాగుతా ఉన్నాం, వేసినటువంటి బోర్లు బావిలో నుంచి నీళ్ళు తాగుతున్నాం అని చెప్తా ఉన్నారు.